Hi friends, welcome to my channel. Friends, iroj nenu ee mini sewing machine ni gurinchi nen demo chesanu. Friends, nen dinni vachesi Kukatpalli exhibition lo teeskunanu 199 rupees lo. Friends, idi Amazon and Flipkart lo offer lo nadustundi 20% lo. Actually ga dinni MRP vachesi 375 rupees undi. Nen baita dinni 199 rupees ki teeskunanu friends. General ga mana andarillallo kuda machines untayi, stitching machines. బట్ నాది ఎలక్ట్రిక్ స్వీయింగ్ మిషన్ ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా పవర్ లేనప్పుడు అది పని చేయనప్పుడు మనకి స్టిచ్చింగ్ కావాలనుకున్నప్పుడు ఇలాంటిది అయితే బెటర్ అని చెప్పి నేను తీసుకున్నాను. ఇది మాన్యువల్లీ ఇది ఎలా వాడాలనే ప్రొసీజర్ మొత్తం కూడా దీనిలోనే ఉండింది. ఇది టూ లాంగ్వేజ్లో ఉంది, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది ఫ్రెండ్స్. స్వీయింగ్ మిషన్ బాడీ వచ్చేసి ఇలా ఉండింది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి నీడిల్ ఉంది, సెకండ్లో వచ్చేసి ఇట్లా స్ప్రింగ్ ఉంది దాని బ్యాక్ సైడ్లో. సో స్టిచ్ మూమెంట్ అవ్వాలంటే మనకి స్ప్రింగ్ చాలా హెల్ప్ చేస్తుంది. దీని అది వచ్చేసి బాబిన్ కానీ థ్రెడ్ కానీ పెట్టాలి ఫ్రెండ్స్ అక్కడ మనం. నేను బాబిన్లో ఆల్రెడీ థ్రెడ్ నింపి పెట్టాను. సో నేను మీకు ఇక్కడ థ్రెడ్ అక్కడ బాబిన్లో బాబిన్ని అక్కడ అడ్జస్ట్ చేసి మీకు ఎలా స్టిచ్ చేయాలని నేను చూపెడతాను ఫ్రెండ్స్. దీన్ని ఫస్ట్ ఇలా పెట్టేసి దాన్ని బయటకు రాకుండా మనం స్టిచ్ చేస్తున్నప్పుడు దీన్ని ఇట్లా క్లోజ్ చేసేయాలి. తర్వాత ఈ మనం ఏదైతే మనం నీడిల్లోకి ఎక్కించుకునే థ్రెడ్ సీ ఇక్కడ నేను చూపెడుతున్నట్టుగా ఈ ఫింగర్ పెట్టినట్టుగా ఫస్ట్ హోల్లో ఎక్కించాలి. తర్వాత సెకండ్ హోల్లోకి మనం దాన్ని ఎంటర్ చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి మనం దాని పైనుండి కింద నీడిల్లోకి మనం థ్రెడ్ని తీసుకుని రావాలి బయటికి ఫ్రెండ్స్. యా ఇట్లా ఇప్పుడు మీరు చూపించినట్టుగా ఇది ఇక్కడ ఇట్లా బయటకు వచ్చింది. సో ఇప్పుడు మనం అక్కడ ఒక క్లాత్ని పెట్టి ఇప్పుడు మనం స్టిచ్ చేసి చూద్దాం. ఇట్లా నేను పిక్లో లేపినట్టుగా ఇట్లా దాన్ని ఫస్ట్ పైకి లేపి థ్రెడ్ని బయటికి తీసుకుని రావాలి. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనం ఒక క్లాత్ని పెట్టి ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇలా మనం క్లాత్ని తీసుకుని మనం దాన్ని పైకి లేపిన తర్వాత నీడిల్ కింద ఉన్న ఒక పిన్ని పైకి లేపి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం లైట్ డిమ్గా ఉంది ఇక్కడ ఇలా మనం కనుక ఇలా ప్రెస్ చేస్తూ పిన్స్ మిషన్ నొక్కినట్టుగా మనం కనుక ఇట్లా నొక్కుతూ వెళ్ళినట్టయితే కనుక ఫ్రెండ్స్ చూడండి లాంగ్ ఇలా మనకి ఎంత బార్ కావాలనేది కూడా స్టిచ్ ఇలా పడుతుంది. ఇది గట్టిగానే ఉంది ఫ్రెండ్స్. దీనిలో అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. లూజ్ అంటే లాంగ్ స్టిచ్ అయితే లాంగ్ స్టిచ్ దగ్గరకైతే కనుక దగ్గరగా షార్ట్గా కూడా పడేది ఉంది. సో ఎప్పుడైనా వేసుకోవాలనుకున్నప్పుడు ఇది ఓకే అని నాకు అనిపించి నేను తీసుకున్నాను. అండ్ ఫ్రెండ్స్ నా ఈ వీడియో ఎలా ఉందని మీరు నాకు కింద కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని కూడా మీరందరూ ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ నా ఇది యూజ్ఫుల్లా కాదా అనేది మీరు నాకు కింద కామెంట్లో మాత్రం చెప్పడం మర్చిపోవద్దు. సీ ఫ్రెండ్స్, నేను మీ అందరి కోసం ఇంకొకసారి డబల్ లైన్ ఇక్కడ స్టిచ్ నేను వేసి చూపెడుతున్నాను. ఇలా మనం ఇలా స్టిచ్ చేస్తూ మనకి ఎండింగ్ అలాగే బయటకు వచ్చేయాలి ఫ్రెండ్స్. లేదు మనకి ఎక్కడ మిడిల్లో కావాలంటే కూడా ఇలా మనం థ్రెడ్ని కట్ చేసేయచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. అండ్ నేను నిన్న ఒక వీడియో యాక్చువల్గా పోస్ట్ చేయలేకపోయాను. పాసిబుల్ అయితే నేను ఒకటే రోజున రెండు చేయడానికి ట్రై చేస్తాను వేరే రోజు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అమెజాన్లో నడుస్తున్న సేల్ పిక్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.